Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sajjala digite 90% pani poorthainatlenata. Sharp shooter ane analem gaani YCP samasalanu parishkarinchadamlo itivala kaalamlo churugga vyavaharistunnaru aa party pradhana karyadarshi CM Jagan ku rajakeeya salahadaruga unna Sajjala Ramakrishna Reddy. ఉన్నత స్థాయి చదువులు చదివిన ఆయన గతంలో జగన్ మీడియాలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా సాక్షి పత్రిక స్థాపన దగ్గర నుంచి ఆయన ఆ పత్రికను ప్రజల పక్షం చేయడంలో ముందున్నారు. అయితే వైసీపీ ప్రారంభించిన తరువాత 2 ఏళ్లకు అంటే 2014లో ఆయన పూర్తి స్థాయిలో పార్టీకి అంకితమయ్యారు. జగన్కు దూరపు బంధువు కూడా ఆయన సజ్జల, వ్యాపార భాగస్వామి కూడా. పార్టీపై పట్టు పెంచుకోవడంతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా సజ్జల నిర్వహిస్తున్నారు. గత 7 ఏడాది ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా పార్టీ వ్యవహారాలకు ఆయననే ఇన్ఛార్జ్గా నియమించారు జగన్. దీంతో అప్పటి వరకు ఉన్న అనేక సమస్యలను సజ్జల రామకృష్ణారెడ్డి పరిష్కరించారు. సజ్జల ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఆచితూచి వ్యవహరిస్తారు. ఎలాంటి సమస్యనైనా ఆయన సాగదీయరు. తన వద్దే 90% ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తారు. దీంతో జగన్ గతంలో కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆధారపడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయం లేకపోవడం దగ్గర నుంచి ప్రభుత్వ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహాత్మక ఎత్తుగడలు కూడా లోపించాయి. దీంతో ఈ బాధ్యతను జగన్ సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారని తెలుస్తోంది. తాజాగా మంత్రుల విషయంపై సజ్జల దృష్టి పెట్టినట్లు సమాచారం. వారు ప్రజలకు అందుబాటులో లేకపోవడంపై జగన్ ఒకంత అసంతృప్తిగా ఉన్నారు. అసలు వారానికి 2 రోజులు సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ సూచించినా వారు రావడం లేదు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యతను సజ్జలకు అప్పగించారు. వెంటనే కదిలిన సజ్జల వారానికి 2 రోజులు కాదు కానీ ప్రతి బుధవారం మంత్రులు సచివాలయానికి వచ్చేలా పక్కా వ్యూహంతో ఆ ఆర్డర్ పాస్ చేయించారు. దీనిని ప్రతి ఒక్కరు పాటించాలనే షరతు కూడా విధించారు. అదే సమయంలో మంత్రులు ఏం చేస్తున్నారో కూడా ఆయన నివేదికలు తెచ్చుకుంటున్నారట. ఈ పరిణామంతో మంత్రులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. పైకి గంభీరంగా ఉండరు, ఎవరిపైనా ఆవేశపడరు, ఆగ్రహం అసలే లేదు. ఇలాంటి మనిషి మనపై కన్ను వేశారంటే ప్రమాదమేనని వారు బిక్కటిల్లుతున్నారట. మొత్తానికి జగన్ వ్యూహం సజ్జల రామకృష్ణారెడ్డి ఆగమనంతో కేబినెట్ మంత్రులు అలర్ట్ అవుతున్నారని అంటున్నారు. మరి ఎలాంటి మార్పులు కనిపిస్తాయో చూడాలి.